ఇప్పుడు నరేష్ గారు, ప్రజల నుంచి వ్యతిరేక నరేష్ గారు, నా వాయిస్ వస్తుందా మీకు? క్లియర్ చెప్పండి. రైట్, ఈ అంశాలు మళ్ళీ మాట్లాడదామండి, ఎందుకంటే మనం ఫస్ట్ ఒకసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే. రైట్, సో రామ్ గోపాల్ గారు, ఇందాక నేను అన్నట్టు రేపటితో క్లోజ్ అయిపోతుంది, పరిసమాప్తం కాబోతోంది. సో 4వ తారీఖు వచ్చే రిజల్ట్స్తో దేశ ప్రధాని ఎవరు కాబోతున్నారు, అండ్ రాష్ట్రాల్లో కూడా మెజార్టీ స్థానాలు ఏ పార్టీకి రాబోతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ తేలబోతున్నాయి. బట్ ఎవరి కాన్ఫిడెంట్లో వాళ్ళు ఉన్నారు, ఎన్డీఏ కూటమి వాళ్ళు అదే కాన్ఫిడెన్స్లో ఉన్నారు మూడోసారి అధికారంలోకి వస్తామని, కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేమే అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ఉంది. కానీ ఈ రెండు జాతీయ పార్టీలు దేశానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ చేసింది, ఎస్పెషల్లీ మన తెలంగాణకి చేసింది ఏమీ లేదు. కాబట్టి వీళ్ళలో ఎవరిని కోరుకుంటారు, రేపు ఎలా ఉండబోతోంది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షం. బట్ మీ అనాలిసిస్ ప్రకారం రేపు 4వ తారీఖున రిజల్ట్ ఎలా ఉండబోతోంది, రేపు జరగబోయే పోలింగ్ కూడా ఎలా ఉండబోతోంది? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు వీక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఎట్లా ఉండదంటే ఓటర్ అది బరిలోకి దిగి క్షేత్ర బరిలోకి దిగిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు గెలుస్తామన్న ఆశతోనే ఉంటారు. వాళ్ళు ఏదైతే లాస్ట్ రిజల్ట్ షీట్ డిక్లేర్ అయ్యేదా కూడా వాళ్ళ ఆశ హోప్స్ ఉంటాయి. అట్లా ప్రతి ఒక్కరు ఆశావాదులే. ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు విలువలు గల రాజకీయం అన్నది ఇప్పుడు లేదు. ఏదైతే ఉందో విలువలు గల రాజకీయం అనేది ఎప్పుడో పోయింది. ప్రత్యేకించి తెలంగాణ మన ఏదైతే ఉందో సౌత్లో విలువలకు అసలు విలువ లేకుండానే పోయింది. రాజకీయం ఏదైతే ఉందో విలువలకు వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు డిక్షనరీలకు వెళ్ళి తీసేయాలి. ఇక్కడ గత 3 నెలల నుంచి ఎలక్షన్ కమిషన్ పాపం చాలా కష్టపడ్డది ఈసారి. నేను చెప్తాను కదా నవ్వుతున్న భవిష్యత్తు, గత 75 ఏళ్ళ నుంచి ఇంత సుదీర్ఘమైన లెంతీ టైం ఎలక్షన్స్ చేయడం అన్నది చాలా కష్టమైన పని. ఎందుకంటే ల్యాండ్ ఆర్డరు ఇవన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ 2 స్టేట్లకు స్టేట్ ఎలక్షన్ ఉన్నది, ఇక్కడ ఒరిస్సాను ఆంధ్ర, మిగతా ఏదైతే ఉందో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్ని 7 దఫాలుగా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, చాలా బ్రహ్మాండంగా కలెక్ట్ చేశారు. వీళ్ళను ఏదైతే ఉందో కండక్ట్ చేశారు, వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ కూడా ఘటనలు ఏదైతే ఉందో పెద్ద పెద్ద సమస్యలు కానీ విధ్వంసాలు కానీ దౌర్జన్యాలు కానీ ఏదైతే లేదు. చిదురుమదురు రీపోల్ ఏదైతే రీపోలింగ్ అనేది కూడా ఎక్కడ లేదు. దీంట్లో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా 7 దఫాలుగా పెట్టడంలో చాలా గొప్ప. ఎందుకంటే ఎప్పుడైతే సెక్యూరిటీ పర్సనల్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం షిఫ్ట్ కావడానికి టైం పడుతుంది, అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవడానికి మంచి బ్రహ్మాండమైన ఎలక్షన్స్ కండక్ట్ చేసి రేపటి కూడా. ఇక పోతే ఇప్పుడు ఏంటంటే 7 ఫేజ్లల్లో 19 నాడు ఏప్రిల్ 102, 21 రాష్ట్రాలల్లో 102 లోక్సభకు 21 రాష్ట్రాలలో కండక్ట్ చేసారు. సెకండ్ ఏదైతే ఉందో 88 సీట్లకు 13 రాష్ట్రాలలో, మూడోది ఏదైతే ఉందో 94 సీట్లకు 11 రాష్ట్రాలు, 11 ఇది 4వది ఏదైతే ఉందో 96 సభ్యుల అది సీట్లకు 10 రాష్ట్రాలు, 5వది 49 స్థానాలకు 8 రాష్ట్రాలు, 6వది 58 రాష్ట్రాలకు 8 రాష్ట్రాలు, ఇప్పుడు 7వది లాస్ట్ ఫైనల్ 57 రాష్ట్ర అది స్థానాలకు 8 రాష్ట్రాలు. ఈ రకంగా కండక్ట్ చేశారు. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాను అవేర్నెస్ ఎక్కువైపోయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువైపోయి, ఇటువంటి దాంట్లో వీళ్ళు ఇంత సుదీర్ఘమైన ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కాబట్టి బ్రహ్మాండంగా చేశారు. ఇక పోతే దీంతో ఏంటంటే రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరింది. ఇక్కడ ఏదైతే ఉందో ఎలక్షన్ కండక్ట్ చేసినాక మోడీ 206 ర్యాలీస్ను సభలు కండక్ట్ చేసింది, రాహుల్ గాంధీ 106, తర్వాత ప్రియాంక 107 రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ 108. వీళ్ళిద్దరు కలిసి ఆయన మోడీ సరసమానం చేయలేకపోయారు. వినరా, ఆయన 74 ఏళ్ళ వయసు ఎక్కడ, 73 74 ఏళ్ళ వయసు ఎక్కడ, వీళ్ళ వయసు, వీళ్ళంతా 50 50 దరిదాపుల్లో ఉన్నారు కదా. అంత ఎనర్జీ కూడుకొని ఆ రకంగా ఆయన సుదీర్ఘంగా ఒంటి చేత మొత్తం బీజేపీలా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మోడీ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో 31 కండక్ట్ చేసిండు. వినరా, వీళ్ళు ఎన్ని చేసి వీళ్ళు చేయలేదు కదా. బీహార్లో 20 సభలు, తర్వాత వెస్ట్ బెంగాల్లో 18, మహారాష్ట్రలో 19 మోడీ సభలు. ఇవన్నీ ఈ రకంగా ఆయన ఏదైతే ఉందో చేయడంలో ఆయన చేసుడు మోడీ ఒంటి చేతి మీద అన్నది ఏదో స్వార్థానికి అన్నది కాదు. ఇప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ మోడీ దోసుకున్నాడు దాసుకున్నాడు అని చెప్పడం మీద అదాని అంబాని ఒక నింద తప్ప ఇక్కడ మోడీ ఏదైతే ఉందో ఏకదాటిన భార్య పిల్లలు లేకుండా ఒక చర్చ కూడా వస్తుంది. రామ్ గోపాల్ గారు ఇన్ని సభలు సమావేశాలు పెట్టారు అంటే ఎక్కడో ఏదో భయం ఉంది కాబట్టి. భయం ఉండదు, భయం ఒకటి నేను చెప్తా ఉండండి. భయం అన్నది ఇండియా కూటమి కూటమి బలపడుతుందనే అభిప్రాయం ఉంది కాబట్టి మోడీ గారు మొత్తం తానయ్యి ఇన్ని సభలు పెట్టాల్సి వచ్చింది అని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మోడీ ఏమైంది, గోల్ ఏంది, 407 దాటాలన్నది వాళ్ళ టార్గెట్ పెట్టుకొని వాళ్ళు దిగారు బీజేపీ వాళ్ళు. కాబట్టి రేపు ప్రజలు ఏం చేస్తారన్నది ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్కు గత 62 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు
బీజేపీ 13 సంవత్సరాలు అనుకోరు, వాజ్పేయి పీరియడు తర్వాత ఐకే గుజరాల్ పీరియడ్ వీళ్ళందరూ కలిసి 13 ఏళ్ళు చేసిర్రు. తర్వాత మధ్యాహ్నం మొరార్జీ దేశాయ్ను, విపీ సింగ్ తర్వాత చరణ్ సింగ్ వచ్చారు. 20 ఇయర్స్ వస్తుంది అంతా 70 నాన్ కాంగ్రెస్ 70 అది ఏది 20 రాదు, 55 ఏళ్ళు చేసిందా కాదు, ఎక్కువ చేసారు మేము వాళ్ళు. ఎందుకు నెహ్రూ 18 ఏళ్ళు, ఇందిరాగాంధీ 17 ఏళ్ళు, రాజీవ్ గాంధీ 5 ఏళ్ళు, పివి నరసింహారావు 5 ఏళ్ళు చేసిండు కదా, మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు చేసిండు. అట్లా ఎందుకు, అదే 60 దాటింది 60 సంవత్సరాల పైన వాళ్ళు చేసారు, 60కు 58 59 అనుకోరు. ఇక్కడ పరిపాలనలో అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఇక్కడ మోడీకి ఏదైతే ఉందో ఒకరోజు కూడా చుట్టి ఏది లీవ్ తీసుకోకుండా, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళకుండా, ఇటువంటివి చేయకుండా 18 గంటలు కష్టపడి ఏదైతే ఉందో ప్రధానమంత్రిగా ఆయనే 18 ఆయన గతంలో కూడా చరిత్ర ఏదైతే ఉందో 15 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు, 15 ఏళ్ళు బీజేపీ కార్యకర్తగా ఉన్నాడు, 15 ఏళ్ళు సీఎంగా చేసిండు, 15 ఏళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా చేసిండు. ఈ 5 ఏళ్ళకు కూడా ఇక్కడ ఏదైతే ఉందో బీజేపీకి కూడా దిక్కు ఏదైతే ఉందో, ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళ వీళ్ళని చూసి కాదు, ఇక్కడ ప్రొజెక్షన్ వచ్చింది మోడీ, కాకపోతే బ్యాక్ బోన్ సపోర్ట్ వాళ్ళకి బీజేపీ, ఆ రకంగా వచ్చారు. వీళ్ళు ఏదైతే ఉందో మోడీ ప్రామిస్ చేసిండు ఇది చేయాలి అది చేయాలని కాదు, గత 10 ఏళ్ళల్లో సింపుల్ లాజిక్ మనము బీజేపీ రాకముందు మెసేజ్ కార్డుగా అది సెల్ ఫోన్లో పల్స్ రేట్ ఉన్నది, తర్వాత డేటా కార్డు ఉన్నది, మెసేజ్ కార్డు ఉన్నది, అన్లిమిటెడ్ కాల్స్ అన్నది లేదు. ఇప్పుడు బీజేపీ రాగానే ఈ రకంగా వచ్చింది. తర్వాత డిమానిటైజేషన్ అన్నిటికంటే మొదలు ఏదైతే ఉందో కరోనా కంట్రోల్లో మోడీ ప్రయత్నము బ్రహ్మాండంగా చేసిండు, అందరూ ఏమున్నది రకరకాల బురద చల్లడానికి ఏమున్నది, కరోనా కంట్రోల్లో 2 సంవత్సరాలు మోడీ బ్రహ్మాండంగా కంట్రోల్ చేసిండు. వ్యాక్సినేషన్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, గంటలు కొట్టి ఇది కొట్టి అది అవన్నీ ఉన్నది, దాని మీద సైంటిఫిక్ రీజన్స్ 12 ఉన్నా కానీ చేసిర్రు. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో ఇమాజినేషన్ ఉన్నది. మనకు రేపు ఈ టైంకు ఎగ్జిట్ పోల్ వస్తుంది, రేపు ఈ టైంకి ఎగ్జిట్ పోల్ వస్తుంది, విన్నారా? దీని ప్రకారం వీళ్ళంతా ఇవాళ ఇంత పెద్ద గ్రేట్ మన ఎవరు ఆయన ఎక్స్పర్ట్ గురు, ఎలక్షన్ గురు ప్రశాంత్ కిషోర్ నిన్న కూడా చెప్పిండు కదా, ఆల్రెడీ ఇవన్నీ ఏం లేదు మోడీని ఈ రకంగా అన్నది కాదు వీళ్ళ అవుట్డేటెడ్ అని. ఏదన్నా కానీ ఇక్కడ గౌడ్ గారు ఏ డేటెడ్ అన్నది కాదు, ఫస్ట్ మనిషికి ఏంది భద్రత ఫస్ట్, అవుట్డేటెడ్ క్యాండిడేట్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చూసారు కదా, మళ్ళీ వీళ్ళు పిలిపించి ఏదో పని కాలేదు కదా, తాండవం చేసిన ఏది చేసినా, తాండవం చేసినా ఏది చేసినా సినిమా లేకపోయిందిలే, కానీ ఇక్కడ మొట్టమొదట దేశ భద్రత ముఖ్యం, ఫస్ట్ ప్రయారిటీ. మనము ఏం లేదనుకోరు, నేను రోడ్డు మీద పండుకోవచ్చు, బస్టాండ్లో పండుకోవచ్చు, ఏడైనా పండుకోవచ్చు, నా దగ్గర ఇంత సొమ్ము డబ్బు ఉన్నది లేకపోతే ఇంత మూల్యనో మూటనో ఉన్నదంటే మనం ఒక సెక్యూర్డ్ ప్లేస్కి చూస్తాం. ఈ రకంగా మోడీ ఏదైతే ఉందో ఆయన నేషనల్ సెక్యూరిటీ పర్పస్లో చాలా చేసిండు, అది చేయలేదని కాదు. తర్వాత అయోధ్య ఇష్యూ సాల్వ్ అయిపోయింది, ఆర్టికల్ 370, తర్వాత ట్రిపుల్ తలాకు చాలా చేసిన ఏదైనా చెప్పుకుంటే తెలుస్తుంది కానీ లెక్క ఏదన్నా వీళ్ళు అన్నది దాని అప్పులు అన్నీ అన్నీ చేస్తారండి, అప్పులు నేను చెప్తానండి. ఇవాళ పేదరికము గౌడ్ గారు వినండి మీరు, పేదరికము ఒక మన దగ్గరనే లేదు, అమెరికాలో హోమ్లెస్ జనాభా ఎంత పర్సంటేజ్ అనేది రోడ్ల మీద ఎందరు వంటున్నారు, ఎందరు గాలుస్తున్నారు చేస్తున్నారు, అంత పెద్ద కంట్రీలనే. ఇక్కడ మన దగ్గర పావర్టీ ఏదైతే ఉన్నది ఉన్నది, పావర్టీ ఉన్న వాళ్ళకు ఫ్రీ బియ్యం కానీ గోధుమలు కానీ ఇవన్నీ ఏదైతే చేస్తున్నారు. 80 నేను ఏమంటా 80% పక్క పెట్టండి, మీ 50 ఏళ్ళలో ఎందుకు ఎరాడికేట్ చేయలేదు అక్కడ చెప్పడానికనే మస్తు ఉండదు. 50 ఏళ్ళకు 10 ఏళ్ళకి ఎంత మొన్న చెప్పనివ్వండి, 50 ఏళ్ళకు 10 ఏళ్ళకి ఎంత 5 టైమ్స్ ఏం చేసిర్రు అవన్నీ చేయడానికి. ఇప్పుడు హైవేస్ బ్రహ్మాండంగా 1 కోటి 50 లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా డెవలప్మెంట్ అన్నది ఉన్నది, వందే భారత్ కానీ హైవేస్ కానీ అవన్నీ, అదే మన షిప్ యార్డ్స్ కానీ రకరకాల డెవలప్మెంట్ అమ్మకాలు ఇంకా నేను చెప్తా ఇన్నోరు అమ్మకాల కడితే అమ్మకాల చెప్తా వీళ్ళ అమ్మకాలకు ఎల్ఐసి గౌడ్ గారు నన్ను చెప్పనేవి మంచిది డబల్ బడ్జెట్ నేను చెప్తా ఇన్నోరు పాకిస్తాన్ జీడిపి కంటే ఎల్ఐసి డబల్ బడ్జెట్ 50 లక్షల కోట్లు అయితే అలాంటి దాన్ని ప్రైవేటు ప్రైవేట్ కాలేదు, మొత్తం కాలేదులేండి, మొత్తం కాలేదు, కాలేదు ఆగిపోయింది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ కూడా నేను ఏమంటున్నా కాంగ్రెస్ కు ప్రైవేటైజేషన్ అట్లా కాదు, ప్రైవేటైజేషన్ మాట్లాడే అర్హత కాంగ్రెస్ లేదు. హెచ్డిఎఫ్సిని ఏం చేసింది, ఐడిబిఐని ఏం చేసింది, తర్వాత ఇంకోటి మన ఏది ఐసిఐసిఐని ఏం చేసింది, ఇవన్నీ ఎవరు చేసింది, ప్రైవేటైజేషన్ కాంగ్రెస్ చేసింది కదా.
అవన్నీ వీలు చేయలేదు వాళ్ళు లేదని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఐడిబిఐ ఎక్స్ మన ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి చాలా బ్యాంకులు ఇవన్నీ కార్పొరేషన్లు అన్ని ప్రైవేటైజ్ చేసింది. రిలేటెడ్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండి, కార్పొరేషన్ ప్రపంచం నుంచి వచ్చిన అది కూడా గౌడ్ సాహెబ్ ఇన్నోరీ వాళ్ళు కూడా గ్లోబల్ ట్రేడ్ వచ్చినాక భారతదేశంలో వచ్చిన ఎస్బీఐ కానీ మిగతా బ్యాంకింగ్ వ్యవస్థ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ వీటన్నిటిని కూడా ఒక లాభాల బాటలో నిల్వ బడ్జెట్ తోని కాంగ్రెస్ కాపాడుకుంటూ వస్తే బిఎస్ఎన్ఎల్ ఒకటి పర్సెంట్ ప్రైవేట్ కాదు, ఒక మిత్రులు రిలయన్స్ మిత్రుల్ని అలా జియోని అదే వాళ్ళందరినీ మీరు లేపిన వాళ్ళ కాంగ్రెస్ లేపిందే కానీ కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చిన కొత్త కాదు. ఇక్కడ చెప్తాను మొత్తం ఆర్థిక పరిస్థితి పరిపుష్టి ఏదైతే భారతదేశంలో 50% జనాభా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు సేవింగ్ మోడ్లు ఉంటారు. ఎప్పుడే కానీ 45 trillion dollars డబ్బులు దోసుకపోయినా కానీ దేశం దివాలు తీయలేదు. వీళ్ళు 50 ఏళ్ళు చేసినా కూడా పేదరికం ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళు సెక్యూరిటీ డాలర్ వాల్యూ 3 రూపాయలు కదా. మీరు డాలర్ వాల్యూ ఆ రోజు 50 rupees 60 వరకు ఉంటే అలా 80 ఎందుకు వచ్చింది? వస్తాయండి పెట్రోల్ ఆర్థిక వ్యవస్థ కదా. అట్లా కాదు ఇవాళ ఊర్లే నేను చెప్తున్నా కాదు, నేను నిన్న మా ఊరికి వెళ్ళి వచ్చిన మగ మనిషికి 1000 rupees ఒక క్వార్టర్ బాటిల్ లిక్కర్ ఇవ్వాలి అంటే ఎంత 1100 rupees వచ్చింది. పెరగకపోతే ఏమంటే డాలర్ వాడు 100 rupees పెట్టి పెట్రోల్ ఈజీ కొనుక్కోగలుగుతాడు కదా. ఆ డాలర్ వాల్యూ ఇవన్నీ లేక వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చేంత మాత్రాన పెరిగినా కూడా నేను ఏమన్నా మీరు చెప్పరు అవన్నీ నేను మీతో ఏకీభవించాం కానీ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నిరంతరం. ఇప్పుడు దీపం విలువ డెవలప్మెంట్ ఒక్క ఐఐటి లేని డెవలప్మెంట్ ఒక ఐఐఎం లేని డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ చూస్తే ఇంతకు ముందు ఆ ఎయిర్పోర్ట్ భారతదేశం అని ఉండేది, అదాని ఎయిర్పోర్ట్ అని ఉంది ఆ బోర్డుల ముందు. ఇక్కడ బాంబేలో పోతే అదాని అని ఉంటుంది ఎయిర్పోర్టులకి ఇలా బోర్డులు కూడా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు తగిలి అదాని ఎయిర్పోర్ట్ సెక్టర్లలో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ వినండి ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని ప్రైవేట్ వ్యక్తులు వచ్చినా కూడా ప్రైవేట్ పేరు పెట్టుకుంటారు ప్రైవేటైజ్ చేసినప్పుడు అమ్మకాలకి నేను అనేది సర్దార్ పటేల్ ఎయిర్పోర్ట్ అని పెట్టి సర్దార్ పటేల్ రోడ్ అని పెడతారు, సర్దార్ పటేల్ ప్రాజెక్ట్ అని పెడుతుంటాం అని అవి అది వేరండి. నేను అన్నది ఏంటంటే అదాని ఆర్గనైజేషన్ ఏది చూడండి ఎయిర్పోర్ట్ ఇవాళ రైల్వేలలో చూడండి ఒకటి రైల్వేలలో కూడా మొత్తం కొన్ని కిలోమీటర్ల లైన్లను మొత్తం చెప్పలేదు గౌడ్ గారు. మొదలు ఇక్కడ ఎయిర్పోర్ట్ అంటే కాదు ఒకటి నేను చెప్తాను మీకు సమాధానం ఏదైతే ఉందో. ఇక్కడ ఫారిన్కి వెళ్ళిపోవడానికి డాలర్ వాల్యూ పక్కకు పెడితే నీ కోకోకోలా ఏంది పెప్సీ ఏంది తర్వాత గ్లాక్సో ఏంది స్మిత్ లైన్ ఏంది ఇలా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని ఎంత పోతున్నా తెలియదా. అదాని అంబానీ దాచుకున్నవాడు ఇండియాలో ఉంటాడు ఎక్కడో పోదు కదా డబ్బు దాని గురించి మాట్లాడేదో పబ్లిక్ మీద ఏదో మెస్మరైజేషన్ డైవర్షన్ ఆఫ్ యూ అటెన్షన్ అనేది పక్కబెట్టరు. ఇక్కడ మోడీ వచ్చిన తర్వాత డిఫెన్స్ బ్రహ్మాండంగా పరిపుష్టిగా అయింది. ఇలా కొట్టక తిట్టక ఒట్టలు తీసిండే వాళ్ళు పాకిస్తాన్ది ఏమైంది పాకిస్తాన్ ఇలా దివాళి కోరుకు అగ్నివీరుతోనే అంటే.